మీకా 6వ అధ్యాయము 1వ వచనము యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము 2వ వచనము తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇశ్రాయేలీల మీద వ్యాజ్యమాడుచున్నాడు నిచ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి 3వ వచనము నా జనులారా నేను మీకేమి చేసితిని మిమ్మునేలాగు ఆయాసపరచితిని అది నాతో చెప్పుడి 4వ వచనము ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించితిని దాసగృహములో నుండి మిమ్మును విమోచించితిని మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని 5వ వచనము నా జనులారా యెహోవా నీతికార్యములను మీరు గ్రహించునట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయేరు కుమారుడైన బీలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గారు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి 6వ వచనము ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బొల్లను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా 7వ వచనము వేలాది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయినా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా 8వ వచనము మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది న్యాయముగా నడుచుకొనుటయు కని దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు 9వ వచనము ఆలకించుడి యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును శిక్షను గుర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాణిని గుర్చిన వార్తను ఆలకించుడి 10వ వచనము అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కోలయు ఉన్నవి గదా 11వ వచనము తప్పుత్రాసును తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా 12వ వచనము వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు పట్టణస్థులు అబద్ధములాడుదురు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును 13వ వచనము కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును 14వ వచనము నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడు పస్తుగానే ఇందువు నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును 15వ వచనము నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యక ఇందువు ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసుకొనకయు ద్రాక్షరసము పానము చేయకయు ఉందువు 16వ వచనము యాలయనగా మీరు ఓమ్రి నియమించిన కట్టడల నాచరించుచు ఆహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి నమస్కరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను